గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి సర్పంచులు కీలక పాత్ర వహిస్తారని సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చక్కటి వెంకటేష్ యాదవ్ అన్నారు. సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూసే ప్రభుత్వాలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం సర్పంచులందరూ సమైక్యంగా ఉండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా సర్పంచుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చక్కటి వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో సర్పంచు చేసిన అభివృద్ధితోనే రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయన్నారు. అలాంటి సర్పంచులను బెదిరింపులకు గురి చేస్తూ సస్పెండ్ చేస్తా అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర జరుగుతుందని దాన్ని ఎదుర్కోవడానికి మనమంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడం మూలంగా అభివృద్ధి కుంటుపడుతుందని అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. గ్రామీణ వ్యవస్థలో కీలకమైన వ్యక్తి సర్పంచ్ కాబట్టి ఈ ఉప సర్పంచ్ చెప్పుకోరు ఏముందో ఎంబడే రద్దు చేయాలి. అలాగే ఎల్ఈడి లైట్లు ఏమున్నాయో అది కాంట్రాక్టుకి ఎంబడే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఆ ఎల్ఈడి లైట్లు ఇవాళ సర్పంచ్కి తిరిగి అప్పయ్యాలి. ఎందుకంటే గ్రామంలో ఒక లైట్ పోతే ఎంబడే సర్పంచ్ బడ్జెట్ ఉంది కాబట్టి సర్పంచ్ని జనాలు అడుగుతారు. ఇలా కాంట్రాక్టర్ను లేకపోతే ప్రభుత్వం అడగరు కాబట్టి ఎంబడే మీరు అది విరమించుకోవాలి. అలాగే సర్పంచ్ గౌరవ వేతనము 5000 ఇస్తాం. ఇవాళ గ్రామ పంచాయతీ పనిచేసే వర్కర్స్ కానీ ట్రాక్టర్ డ్రైవర్స్ కానీ ఇలా మినిమం 8000 నుంచి 10000 రూపాయలు కాబట్టి మా ముఖ్యమైన డిమాండ్ అంటే ఈ 5000 నుంచి 20000 రూపాయల వరకు ఇమ్మీడియట్లీ జీతాలు పెంచాలి. ఇంకోటి ప్రతి కార్యము ఎన్ఆర్సీఎస్ ఏమున్నదో ముందే అడ్వాన్స్ డబ్బులు మీరు గ్రామ పంచాయతీ అకౌంట్లో వేయాలి. ఎందుకంటే ఏసీ అట్లా డెవలప్మెంట్ పనికి మేము చేయడానికి వీలుంటుంది. కానీ ఎన్ని ఇవాళ బిల్లులు లేవు, కరెంటు బిల్లు కట్టమని చెప్తారు. కరెంటు బిల్లు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 నుంచి 30000 వస్తాయి కాబట్టి అది ఎంబడే మీరు విరమించుకొని ప్రభుత్వానికి చెల్లించాలి. గ్రామ పంచాయతీ డబ్బులు మీరు అందరికీ డ్రా చేసి వాడుకోవద్దు అని మా ప్రధానమంత్రి పని. అలాగే 14 కోట్ల బ్యాలెన్స్ ఏముందో అది నేరుగా గ్రామ పంచాయతీకి వస్తుంది కాబట్టి మీరు ఆ డబ్బులు వాడుకోవద్దు అని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా సిద్దిపేట జిల్లా సర్పంచుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చక్కటి వెంకటేశం యాదవ్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మా సర్పంచుల సమస్యలపై పోరాటం చేయాలని చెప్పేసి అందరి ప్రతి ఒక్క సిద్దిపేట జిల్లా మండల ఫోరం అధ్యక్షులకు మేము ఫోన్ చేసి గ్రామ సర్పంచులకు ఫోన్ చేసి పిలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామం నుంచి విచ్చేసి ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క సర్పంచులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా సిద్దిపేట జిల్లా నుండి మాకు వస్తున్న సమస్యలు ఖచ్చితంగా మేము ప్రభుత్వం మద్దతు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.